అందరికీ నమస్కారం ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో నుంచి ఎవరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మీకు గొప్ప రోజు కానుంది మీరు మీ అత్తమామల నుండి గౌరవం పొందుతున్నట్లు కనిపిస్తుంది మీరు చిన్న విషయాలపై కూడా సున్నితంగా ఉండవచ్చు జాగ్రత్తగా ఉండండి మీరు చేయని పనులకు మీరు నిందించబడవచ్చు భార్య భర్తల మధ్య శృంగార సంబంధాలు నెలకొంటాయి ప్రేమ సంబంధాలలో కూడా సన్నిహిత్యం పెరుగుతుంది ఈ రోజు మీరు గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఆర్థిక రంగంలో కొంత నష్టాన్ని చవిచూడాల్సి రావచ్చు వ్యాపార విషయాల్లో డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ డీల్లో లో ఏవైనా పూర్తయ్యేలోపు ఆగిపోవచ్చు జాగ్రత్తగా ఉండండి ఏదైనా పోటీ పరీక్షల విజయం పాదాలను ముద్దాడుతుంది నిర్లక్ష్యం కారణంగా కార్మిక వర్గంలో కొంతమంది ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవచ్చు మీ తల్లిదండ్రులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి ముఖ్యమైన ప్రయాణాలు సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి వాహనాన్ని జాగ్రత్తగా నడపండి ఈ రోజు మీ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి మీ సౌకర్యాలు పెరుగుతాయి కానీ మీరు స్నేహితుల నుండి పుష్కలంగా మద్దతు మరియు సాంగత్యాన్ని పొందుతారు సామాజిక రంగంలో పనిచేసే వారు అప్రమత్తంగా ఉండాలి సామాజిక రంగంలో పనిచేసే వ్యక్తుల ప్రభావం మరియు ప్రతిష్ట పెరుగుతుంది మీరు ఎవరితోనైనా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీ మనసు ఇతర విషయాలు నిమగ్నమై ఉండడం వల్ల మీరు కొంచెం ఆందోళన చెందుతారు శ్రామిక వ్యక్తుల గురించి మాట్లాడినట్లయితే మీ పని రంగంలో కొత్త వ్యక్తులను కలిసే అవకాశం మీకు లభిస్తుంది ప్రమా పనులు చేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్యం గురించి మాట్లాడినట్లయితే మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది మీరు పనికిరాని పనుల్లో చిక్కుకోవడం ద్వారా కోపం ప్రదర్శించవచ్చు వ్యాపారం చేసే వ్యక్తుల గురించి మాట్లాడినట్లయితే మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నట్లయితే మీరు మీ పూర్వీకుల వ్యాపారాన్ని నిర్వహిస్తే మీరు భారీ లాభాలను పొందవచ్చు పెళ్లి చేసుకునే వ్యక్తుల గురించి మాట్లాడినట్లయితే మీ అన్నయ్య మీ వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే ఆ రోజులు మీకు మరింత అద్భుతంగా ఉంటాయి విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే అయితే విద్యార్థులు తమ చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టాలి మరియు చదువుతున్నప్పుడు తమ ఫోన్లను తమకు దూరంగా ఉంచాలి స్త్రీలు పనికిరాని విషయాలపై వాదిస్తూ వాతావరణాన్ని చెడగొట్టవచ్చు మానసిక ప్రశాంతతకు భంగం కలగడం వల్ల తలనొప్పి వస్తుంది ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారికి ఈ రోజు మంచి రోజు కాదు డబ్బు లావాదేవీల్లో పొరపాట్లు ఉండవచ్చు జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఉండవచ్చు రాత్రి వేళ ఏదైనా సమస్య కారణంగా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి మీ ఆహారం మరియు మందులను జాగ్రత్తగా చూసుకోండి ఇక ఈ రాశి వారికి వారంలో జరిగే శుభాలు అశుభాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సహోద్యోగులు మరియు ఉద్యోగుల నుండి మీకు కొన్ని సమస్యలు ఉండవచ్చు వ్యాపారంలో మీ శ్రమ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఉద్యోగస్తులు తమ యజమాని నుండి ప్రశంసలు అందుకుంటారు మీరు ప్రేమైన వ్యక్తిని కలవవచ్చు మీరు కుటుంబంలోని సీనియర్ సభ్యుల నుండి ఆశీర్వాదాలు పొందుతారు ఈ వారం మీకు పూర్తి విశ్రాంతితో ఉంటుంది అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి మీరు కొత్త పనులను ప్రారంభించేందుకు ప్రేరణ పొందుతారు లక్ష్యాన్ని చేరుకోవడానికి పూర్తి అంకిత భావంతో కష్టపడి పనిచేస్తారు మీరు మీ వనరులను మరియు ప్రతిభను సమర్థవంతంగా ఉపయోగించుకోగలరు మీరు వారం చివరిలో ఎక్కడికైనా విహార యాత్రకు వెళ్ళవచ్చు వినోద కార్యక్రమాల్లో ఆనందంగా గడుపుతారు ఈ వారం మీరు బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయవలసి ఉంటుంది మీ మనసులో అసంతృప్తి భావన పెరగనివ్వవద్దు ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు వివాహితర సంబంధాలకు దూరం పాటించండి అతిగా పరిగెత్తడం వల్ల కొంత అలసట ఉంటుంది కార్యాలయంలో క్రమశిక్షణను జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగుల కార్యకలాపాలపై నిఘా ఉంచండి మీరు ప్రదర్శనకు దూరంగా ఉండాలి ఒకరిని అగౌరవ వల్ల భవిష్యత్తులో మీరు చాలా నష్టపోతారు ఈ రాశి వారికి ఈ వారం కొన్ని సమస్యలు ఎదురవుతాయి మీ జీవిత పురాయిలు కొన్నిసార్లు ఆగిపోయినట్లు మరియు కొన్నిసార్లు వేగంగా ముందుకు సాగుతున్నట్లు మీరు కనుగొంటారు ఈ వారం కెరీర్ మరియు వ్యాపార పరంగా హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది చిన్న చిన్న పనులకు ఎక్కువ శ్రమ పడాల్సి రావచ్చు ఉద్యోగస్తులు అధిక పని కారణంగా శారీరకంగా మరియు మానసికంగా అలసిపోతారు ఈ వారం పై అధికారులతో కొంత సమన్వయ లోపం ఉండవచ్చు ఉద్యోగులు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం ఈ రాశి వారు అపరిచితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం ఈ రాశి వారు ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకండి తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ రాశి వ్యక్తులు చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి మీ జీవిత భాగస్వామితో ఈ వారంలో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు కావున మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు మీరు మీ రాశి ఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి